కొండంచెరు మండలం రుద్రహరం గ్రామంలోని గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాంచెరు ఇన్‌చార్జ్ ఎంపీడీఓ రవీందర్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామాల్లోని ప్రతి ఒక్క ఇంటి యజమాని గ్రామ పంచాయతీకి సహకరించి తమ ఇంట్లను మరియు గృహాలను ఆన్లైన్ చేసుకోవాలని మరియు సర్వే నంబర్ ఉన్న డాక్యుమెంట్లు ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాణి ఉప సర్పంచ్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. 3712 మొత్తం ప్లాట్లు ఉన్నాయి. 397 ఇది 39 ఎకరాల 7 గుంటల చొప్పున 5712 ఉన్నాయి. ఈ అన్ని డీటెయిల్స్ ఇస్తారు. మళ్ళా నాకు తెలియదు, నాకు 19 చూడాలి కాబట్టి నాకు డీటెయిల్స్ పేర్లు అవి అన్ని ఇచ్చేస్తారు. అది వాళ్ళకి లభ్యం అయితే ఓ 40 ఏళ్ల కింద వేసింది ఉన్నది అనుకో, అది కూడా మనం చూసి ఎక్స్పెక్టింగ్ గా రాసడే కానీ దానికి డీటెయిల్స్ లేవు. మీరు ఫలాని ఆమె సరిగ్గా ఇయ్యలేదు అనుకో, మీ దగ్గర ఏమన్నా ఉంటే ఒట్టిగానే అనగద్దు. మీ దగ్గర ఏమన్నా ఉంటే అది ఇచ్చింది అదే పేరుతో చెప్తుంది. సాయిని రామానచ్చు, రామిని మల్లనచ్చు, ఏదన్నా అన్నది మేడం అది సాయి కాదమ్మా, ఇవ్వ నా దగ్గర అప్రూవల్ ఉన్నది రామ, ఇవ తెచ్చి అది రామ అని ఎంట్రీ చేసుకో. ఒక సారు ట్రాన్స్ఫర్ అయ్యిండు అని అంటే రికార్డ్ అనేది కొంచెం లభ్యం ఓ దగ్గర కాదు. శ్రీనిధి లేఅవుట్ డిడిపిసి డోయన్ కౌంటీ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ జీజీఆర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ట్రెండ్ బిల్డర్స్ టేక్వే ఇన్ఫ్రా. ఇప్పుడు ఇందులో ఎవరున్నా సరే మన బంధువులు గాని మన ఎవరున్నా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కానీ ఎల్ఆర్ఎస్ కట్టుకోమని చెప్పిన అక్టోబర్ 15 వరకు మన డేట్ ఉంది కాబట్టి ఆ లోపల అందరూ 1000 రూపాయలు కట్టి ఆన్లైన్లో నమోదు చేసుకుంటే తర్వాత దాని గురించి ఎవరైనా తర్వాత ప్రభుత్వం ఇస్తుంది.